మెదక్ జిల్లా రామహింపేట ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ బ్లాక్ మరియు మండల అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఎస్సీసీ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణ కాదు, బంగారు కుటుంబం అయ్యిందని, టీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యే రోజులు వచ్చాయన్నారు. మంత్రి కేటీఆర్ ప్రతి పనిలో 20% కమిషన్ తీసుకుంటున్నారని, మంత్రి కేటీఆర్ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్, బోసురాజు, మాజీ మంత్రి రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, శ్రవణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మేడం బాలకృష్ణ, సుప్రభాతారావు, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, రాజరెడ్డి, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Yeah.